మీటీవీ న్యూస్ కి స్వాగతం బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ కలిస్తాన్ తీవ్రవాది హెచ్చరికలు ఢిల్లీ పంజాబ్ ఎయిర్‌పోర్ట్ ఆన్సర్ కర్ణాటకలో కాంగ్రెస్ 5 గ్యారెంటీలు అటర్లా ఇది అక్కడి వాస్తవ పరిస్థితి भारत व्यतिरेक प्रसंगालतो वेरेक्किंचे लश्करे माजी कमांडर हतम पाकिस्तान लो कालचिवेत ऑस्ट्रेलिया तो 20 सीरीज को टीम इंडिया कैप्टन का सूर्य कुमार यादव पांड्या गैर हाजर नेपथ्य कैप्टन का कोत्त वारिकी चांस విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్ వైసీపీ నేత దేవినేని అవినాష్ తో కలిసి ఆవిష్కరించారు నూట 43 పాయింట్ నష్టపోయిన సెంజేక్స్ 48 పాయింట్ కోల్పోయిన నిఫ్టీ ఎట్టకేలకు శేర్లింగంపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన అధిష్టానం బీజేపీ మొదటి లిస్టు నుండి ఇప్పటి వరకు అభ్యర్థి విషయంలో కొనసాగిన ఉత్కంఠ ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారు ప్రభుత్వంపై మండిపడ్డ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురా తీవ్రవాది సిక్ ఫర్ జస్టిస్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు గురుపంత్వన్ సింగ్ పన్ను చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఢిల్లీ పంజాబ్ ఎయిర్‌పోర్టులో సందర్శకుల ప్రవేశంపై ఆంక్షలు విధించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పంజాబ్లోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో సందర్శకులకు ఎంట్రీ పాస్లు జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది నవంబర్ 30వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ స్పష్టం చేసినట్లు సదరు వర్గాలు తెలియజేశాయి అయితే ఈ ఎంట్రీ పాస్లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నాయి ఈ నెల 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని కలిస్తాన్ తీవ్రవాది గురు పంత్వన్ సింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని మేము సిక్కులను కోరుతున్నాం ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుంది మీ ప్రాణాలకు ప్రమాదమని గురు పంత్వన్ ఒక వీడియోలో హెచ్చరించారు అదేవిధంగా నవంబర్ 19న ఢిల్లీ విమానాశ్రయాన్ని మూసేయనున్నట్లు దాని పేరును మార్చనున్నట్లు గురు పంత్వన్ తెలిపారు అదే రోజు క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుండడాన్ని గుర్తు చేశారు ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం నుండి మోదీ పాఠాలు నేర్చుకోకపోతే అలాంటి ప్రతిస్పందనే భారత్ లో ఎదుర్కోవాల్సి ఉంటుందని గత నెల 10న గురు పంత్వన్ ప్రధాని మోదీకి హెచ్చరికలు జారీ చేశారు 5 గ్యారెంటీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారు కాంగ్రెస్ ని గెలిపిస్తే ఉచిత కరెంట్ ఇస్తామని ఊతరగొట్టారు ఆర్థిక సహాయం అంటూ మహిళలకు మాయమాటలు చెప్పారు ఆడబిడ్డలకు బస్సులో ప్రయాణం ఉచితం అంటూ ఊరించారు మృతి ఇస్తామంటూ నిరుద్యోగులతో నిబ్బరంగా మాట్లాడారు ఉచిత బియ్యం అంటూ పేదలకు పెద్ద పెద్ద మాటలే చెప్పారు భస్మాసుర హస్తం పార్టీ జిత్తులు తెలియని అమాయక కన్నడ ఓటర్లు కాంగ్రెస్ ను గెలిపించారు 6 నెలలు గడిచింది ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్క గ్యారెంటీని సంపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ అంటూ ఉదరగొట్టిన గృహజ్యోతికి గ్రహపాటలు మొదలయ్యాయి మహిళలకు ఆర్థిక భరోసాని ఇస్తామన్న గృహలక్ష్మికి పైసల కటకట షురూ అయింది ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులు అంటూ ఊరించిన శక్తి స్కీమ్ శక్తిహీనమైంది నిరుద్యోగులకు వృత్తి కల్పిస్తామన్న యువనిధి ఉత్తేజన నిధిగానే మారిపోయింది పేదలకు ఉచిత బియ్యమని ఊదరగొట్టిన అన్న భాగ్య అతిగతి లేకుండా తయారైంది ఇచ్చిన హామీలన్నీ సంపూర్ణంగా చేయలేదని పేర్కొన్నారు భారత వ్యతిరేక ప్రసంగాలతో యువతను వెర్రెక్కించే లష్కర్ ఏ తోయిబా మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్ దారుణ హత్యకు గురయ్యాడు అక్రమ్ ఘాజీగా అందరికీ తెలిసిన అతన్ని పాకిస్తాన్ ఖైబర్ ఫంగ్తుంగ్వా ప్రావిన్స్ లోని బజౌర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు 2018 నుండి 2020 వరకు మాజీ లష్కరే రిక్రూట్మెంట్ సెల్లో చురుగ్గా పనిచేశాడు తీవ్రవాద కార్యకలాపాల్లోనూ పాలు పంచుకునేవాడు 2016లో పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ ఈ ఏడాది అక్టోబర్ పాకిస్తాన్ లో కాల్చివేతకు గురయ్యాడు పాక్ లోని కుజ్రాన్ వాలకు చెందిన షాహిద్ భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరు లష్కరే తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ కాసిం ఈ ఏడాది సెప్టెంబర్ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని రావల్ కోట్ లోని ఆల్ ఖుదుస్ మసీద్ లోపల హత్యకు గురయ్యాడు కోట్లీ నుండి ప్రార్థన కోసం వచ్చిన ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు
వరల్డ్ కప్ ముగిసిన అనంతరం టీమ్ ఇండియా స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుండి ప్రారంభమయ్యే ఈ సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించబోయే ఆటగాడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో ప్రస్తుతం అందుబాటులో లేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా ఉంది. ఆసీస్ తో ఆడనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు డాషింగ్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఆసియా క్రీడల్లో భారత్ కు స్వర్ణం అందించిన టీ20 జట్టుకు నాయకత్వం వహించిన రుత్రాజ్ గైక్వాడ్ కూడా కెప్టెన్ రేస్ లో ఉన్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్వయంగా విశ్రాంతి కోరుకోకపోతే అతన్నే కెప్టెన్ గా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి. సూర్య విశ్రాంతి కోరుకుంటే రుత్రాజ్ తదుపరి ఆప్షన్ గా ఉంటాడని తెలుస్తోంది. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ విజయవాడలో ఆవిష్కరించారు. నగరంలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తో కలిసి కమల్ హాసన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలుగు ప్రజల అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. ఆయన వారసుడు మహేష్ బాబు సినీ రంగంలో తనదైన ముద్ర వేయడంతో పాటు సేవా రంగంలోనూ ముందు ఉన్నారని కొనియాడారు. షూటింగ్స్ తో నిత్యం బిజీగా ఉండే కమల్ హాసన్ విజయవాడ వచ్చి కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని, విజయవాడ ప్రజలు కృష్ణ మహేష్ బాబు అభిమానుల తరపున ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటున్నట్లు తెలియజేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలు ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 64,832 పడిపోయింది. నిఫ్టీ 48 పాయింట్లు కోల్పోయి 19,395 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ మహీంద్రా అండ్ మహీంద్రా 4.09%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.67%, ఇండసిన్ బ్యాంక్ 1.31%, టాటా మోటార్స్ 1.06%, ఎల్ఐన్టీ 1%, టాప్ లూజర్స్ హిందుస్థాన్ యూనిలివర్ -1.56%, టెక్ మహీంద్రా -4.9%, ఇన్ఫోసిస్ 1.22%, రిలయన్స్ -1.11%, బజాజ్ ఫైనాన్స్ -1% ఉన్నాయి. నాంపల్లిలోని హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో మైనార్టీ డిక్లరేషన్ సభ జరిగింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షులు జఫార్ జవీన్, సునీతారావు, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడులు అప్రజాస్వామికమని, ఓటమి భయంతోనే ఈ దాడులు చేస్తున్నారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. దాడులు చేయడం అశాంతిని నెలకొల్పడం కాంగ్రెస్ సిద్ధాంతం కాదని, కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో ఉండాలి, ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ వాళ్లపై దాడులు చేసిన వారికి తగిన మూల్యం ఇస్తామని హెచ్చరించారు. పోలీస్ వాళ్ళు ఏం చేయాలంటే, మేము ఇబ్రాహీంపట్నం నుంచి, అంబేద్కర్ చౌరస్తా నుంచి మేము ఏదైతే ఆర్టీ వారి ప్రాసెస్ పోతున్నామో, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు మీరు పర్మిషన్ ఇస్తే మాకు ఆపోజిట్ ఎట్లా తోలుతారాలండి. ఆపోజిట్ ఒకవేళ వాళ్ళు వచ్చారు, అక్కడ నుంచి వచ్చారనుకోండి, మీరు మాకు ఏమి బందోబస్తు, కాంగ్రెస్ వాళ్ళకు ఏం బందోబస్తు ఇచ్చారు? ఏదైతే డివైడర్ ఉందో ఆ డివైడర్ మీద పోలీస్ వాళ్ళు కానీ మీ మాకు మీకు సంబంధించిన మిలిటరీని నిలబెట్టి ఈ రెండు మధ్యన ఉంచవలసిన అవసరం మీకు ఉన్నదా లేదా? అంటే మీరు కొట్టుకున్న తర్వాత, రాలిచ్చిన తర్వాత ఒక్కటి కిషన్ రెడ్డి గారికి రేకులు ఆయన అడ్డం చుట్టి ఎట్లా రేకులు ఎటుకెంచి వచ్చినాయి, వాళ్ళకి అన్ని స్పాట్ల రేకులు వస్తే ఎమ్మెల్యే గారికి అడ్డం పెట్టుకొని ఆయనను బయట తీసుకుపోయారు. ఆ రేకులు ఎట్లకెంచి వచ్చారు, ప్లాన్ ప్రకారం వచ్చిందా కిషన్ రెడ్డి గారు? కార్యకర్తలు నాయకులందరూ టీఆర్ఎస్లు, మరి మాకు ఏ రేకు లేదే ఏం లేదే, మా ఆడపిల్లలు మా చైర్మన్లు మా నాయకులందరికీ తలలు వరిగినాయి, చేతులు విరిగినాయి, ఏంటి ఇంత అన్యాయము? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4.5 ఏళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశామో డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేసి చెప్పే దమ్ము ధైర్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ రూరల్ గొల్లపూడిలో పల్లెకు పోదాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుపై ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. ప్రజలతో మమేకమై వారికి సీఎం జగనన్న పాలనలో
జరిగిన మంచి గురించి తెలియజేశారు. నాడు నేడు కింద 63,54,630 రూపాయలు, సచివాలయ భవన సముదాయాలకు 79,30,000, రహదారుల అభివృద్ధికి 3,99,12,000, ఇతర అభివృద్ధి పనులకు 1,73,85,000, మొత్తం 7,15,81,630 అభివృద్ధికి ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మేము ఇన్ని కోట్లు సంక్షేమానికి చేశామని చెప్పి డిస్ప్లే బోర్డు పెట్టి చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి ద్వారా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అమ్మఒడి కావచ్చు, శ్రేయుత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా అన్ని ఎవరి చేతితో పని లేకుండా నేరుగా లబ్ధిదారు అకౌంట్కి వెళ్ళిన అమౌంట్ 25.5 కోట్ల రూపాయలు అంతా జగన్మోహన్ రెడ్డి గారు మేట నొప్పితే వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి. రకరకాల పథకాలు 25 పథకాల ద్వారా వాటిలో కొన్ని ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు, కొన్ని అర్హత లేని వాళ్ళు ఉన్నారు. అట్లాగే పరోక్ష ప్రయోజనాల దాంట్లో కూడా దాదాపుగా ఒక్క సచివాలయ పరిధిలోనే 446 మందికి ఇంటి పట్టాలు ఇస్తే ఆ భూమి కొనుగోలు దగ్గర దగ్గర 10 కోట్లు ఖర్చు అయింది. అంటే మొత్తం అందరి మీద కలిపి ఈ గ్రామంలో గడిచిన 40 సంవత్సరాలు బట్టి ఇంటి పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇదే గ్రామంలో 3,500 మందికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాలకి అందరికీ కూడా ఇంటి ప్లాట్ ఇవ్వగలిగాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరణ మరియు ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే ప్రచార కార్యక్రమం విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 41 వార్డు సుబ్బలక్ష్మి నగర్ 2 సచివాలయం మరియు 42 వార్డు సుబ్బలక్ష్మి నగర్ 1 సచివాలయాల్లో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సీఎం జగన్ 4 ఏళ్ల పరిపాలనా కాలంలో సంక్షేమం మరియు అభివృద్ధి పథకాల కోసం వివరించారు. అర్హులైన అందరూ అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవతాతలకు పారదర్శకంగా లంచాలకు వివక్షత అవలేకుండా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాల ద్వారా అర్హులైన పేదలందరికీ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అందించిన లబ్ధి అక్షరాల 4,69,454,59.45 కోట్లు అందచేయడం ఆనందదాయకమని ఆనందం వ్యక్తం చేశారు. సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక 5 నిమిషాలు ఉన్నట్లయితే దీని తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అంటే ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ అని దార్శనికత జరిగినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజల గుండెల్లో నిజించిన మాట. ఎందుకంటే అందరూ అంటారు ఇండస్ట్రియల్ లేదా వెనకబడింది అని చెప్పేసి, అది తెలుగుదేశం వాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళే అంటున్నారన్నమాట. ఎందుకంటే 34 MSMEలు అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ 34,000 ఉండేవి చంద్రబాబు నాయుడు నడిపి ఎన్ని ఉన్నాయండి? కళ్ళుండే వాళ్ళకి కనిపిస్తుంది, చెవులు ఉండే వాళ్ళకి వినిపిస్తుంది, తెలీదా పేపర్లు రాస్తున్న వాళ్ళకి ఎడిటర్లకి 2.5 లక్షలు. దట్ ఈస్ ది సిఆర్ జగన్మోహన్ రెడ్డి లెజెండరీ అన్నమాట. అలాగనే ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్కు జగననే ఎందుకు కావాలి అన్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి వివిధ కార్యక్రమాల్లో జి కొండూరు మండల జడ్పీటీసీ మందా జక్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి కొండూరు మండల జడ్పీటీసీ మందా జక్రధర్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి జగననే ఎందుకు కావాలి అని వివరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి విద్య, వైద్యం అందించినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి అని, ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రథసారథి అని, నిరుద్యోగ యువతకు 4,50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి అని, రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నకు రైతు భరోసా లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి రైతన్నను రాజును చేసినటువంటి రాజన్న బిడ్డ ఆంధ్రప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ప్రజలకు వివరించడం జరిగింది. మరలా రెండోసారి జగనన్నే ఈ రాష్ట్రాన్ని ఎందుకు పరిపాలించాలి అనే విషయానికి పెద్దలందరూ కూడా వివరించారు. ఈరోజు నా జగనన్న
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రోజున కూడా ఏ రాష్ట్రంలో కూడా కని విని ఎరగనటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకొచ్చి 250,000 మంది పైచిలకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 150,000 పైచిలకు సచివాలయ సిబ్బందిని 60,000 పైచిలకు హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్లని పది సంవత్సరాల పాలనలో దుబ్బాక నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వడియారం గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా కర్ణాటక మాజీ మంత్రి బస్వరాజ్ పాటిల్ హాజరయ్యారు. రాంపూర్ సర్పంచ్ భాస్కర్, సన్రుగు శ్రీకాంత్, కన్యారం సతీష్, పంబాల నాగరాజులతో పాటు వివిధ పార్టీలకు చెందిన వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు సుమారు 800 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని చేగుంటకొచ్చిండు, మళ్ళా ముత్యమన్న పాలన రాబోతుంది చేగుంటకు. ప్రతి బిడ్డ ముత్యం రెడ్డి పాలనకై కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి శిరసు వంచి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్న చేగుంట ప్రజలందరికీ, ఇంత పెద్దగా గత 9 సంవత్సరాల నుంచి చేగుంటను ఒక సవతి తల్లి పైన ప్రేమ చూపిస్తున్న ఈ గజ్వెల్ సిద్దిపేట నాయకులను తన్ని తర్మాల్సిన సమయం ఆసన్నమైంది. ముత్యంరెడ్డి గారు శాసనసభ్యుడిగా వెళ్ళిపోయిన తరువాత నేను అడుగుతున్న గాంధీ చౌరస్తా కాడ చేగుంటల మీరు ఏదైనా ఒక చిన్న పనైనా చేసినరా అని అడుగుతున్నా. నాయకులను కొన్నారు, ఎంపీటీసీలను కొన్నారు, ప్రజలు మీకు ఓటేస్తే. ఆందోళ నియోజకవర్గం జోగిపేట పట్టణంలో ఆందోళ అసెంబ్లీ ఎన్నికల రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుండటంతో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ తన నామినేషన్ను ఆందోళ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ముందుగా మునిపల్లి విఠలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దామోదర అనంతరం ఆందోళ రంగనాథ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా నామినేషన్కు బయలుదేరారు. దామోదర నామినేషన్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీగా కదిలి వచ్చారు. అనంతరం ఆందోళ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆందోళన భారీ మెజారిటీతో గెలవబోతున్నామని తెలియజేశారు. ఎంత మెజార్టీ తోడు గెలవబోతారు? ఎంత మెజార్టీ తోడు గెలవబోతారు సార్? ప్రజల ఆశీస్సులు, మేము అందించిన సేవలు, విశ్వసనీయత, రాజకీయాల పారదర్శకత, ఇవన్నీ కూడా మా ప్రజలు వాళ్ళకు అందించిన సేవ ఖచ్చితంగా వారి ఆశీస్సులు, ఆశీర్వాదాలు. పెద్ద మెజార్టీ తోడు గెలవబోతున్నారు. రాష్ట్రంలో ఎన్ని వచ్చే అవకాశం సార్? రాష్ట్రంలో కూడా మనం కాంగ్రెస్ కు ఈ ఊపు చూస్తుంది. కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. మార్పు, ప్రజలు మార్పు కోరుతున్నారు. 9 సంవత్సరాలు కాంగ్రెస్ కు చరిత్ర ఉన్నది. సంక్షేమాన్ని అప్పుడు కాంగ్రెస్ కోరుతున్నది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ కోరుతున్నారు.
ఆంతరు నియోజకవర్గం ఆటో బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మందికి గాయాలైన ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ అరుణ్ కుమార్ కథనం ప్రకారం జోగిపేటలో ఆంధ్ర కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నరసింహ నామినేషన్ సందర్భంగా అల్లాదుర్గు మండలం గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన పలువురు ఆటోలు జోగిపేటకు వచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో రామ్సన్పల్లి గ్రామ సమీపానికి చేరుకోగానే నారాయణఖేడ్ వైపు నుండి ఎదురుగా వస్తున్న హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న దుర్గమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఇద్దరి కాళ్ళు విరగా మిగతా ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతురాలి కుటుంబానికి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని, గాయాల పాలైన వారికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సలు చేయిస్తామని ప్రకటించారు. ఎట్టకేలకు షేర్లింగపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. అధిష్టానం బీజేపీ మొదటి లిస్టు నుండి ఇప్పటి వరకు అభ్యర్థి విషయంలో కొనసాగిన ఉత్కంఠ, నిన్నటి వరకు షేర్లింగంపల్లి టికెట్ను జనసేనకు ఇస్తున్నట్లు ప్రచారం. షేర్లింగంపల్లి బీజేపీ సీనియర్ నాయకులు రవికుమార్ యాదవ్కు అధిష్టానం నుండి పిలుపు. బీజేపీ పార్టీ షేర్లింగంపల్లి అభ్యర్థిగా రవికుమార్ను బీఫామ్ తీసుకెళ్లాలంటూ అధిష్టానం నుండి పిలుపు. అభ్యర్థిని ప్రకటించడంతో రవికుమార్ యాదవ్ అనుచరుల సంబరాలు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, త్వరలో జైలుకెళ్లే దొంగ ఎమ్మెల్యే కావాలా, ప్రజల మధ్యలో ఉండి పనిచేసే నరేందర్ రెడ్డి కావాలా, మీరే తెలుసుకోవాలని అన్నారు. ఇదివరకు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన ఓట్వంటిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టికెట్లు నమ్ముకుని కోట్ల రూపాయలను సంపాదించుకున్నాడు. ఏ విధంగా రేవంత్ రెడ్డి ఒక పెద్ద దొంగ అని పేర్కొన్నారు. గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా హైదరాబాద్ చెందిన శంకర్ హిల్స్ ఫ్లాట్ల బాధితులు మొత్తం 45 మంది నామినేషన్ దాఖలు చేశారు. ధరణి వల్ల మొత్తం 3,300 మంది ఫ్లాట్లు కోల్పోవడం వల్ల కేసీఆర్పై నామినేషన్ దాఖలు చేశామని, హైదరాబాద్లో అతి ఖరీదైన గండిపేటలో 460 ఎకరాల్లో 1987లో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుని ఈ లేఅవుట్లు ప్లాట్లు యజమానిగా రిజిస్ట్రేషన్ చేశారు. రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్ల కొంతమంది బడాబాబులకు అండగా అధికారులు నిలిచి మాకు అన్యాయం చేశారని, ధరణి వల్ల బడాబాబులకు అమ్ముడుపోయి రెవెన్యూ అధికారులు అమ్మిన ఫ్లాట్లను పట్టా భూమిగా మార్చి మాకు అన్యాయం చేశారని, అందుకే ఈరోజు కేసీఆర్పై నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అందరము మా అసోసియేషన్ తరఫున వచ్చిన సభ్యులందరం కూడా ఈరోజు ఒక 45 మంది వేసినాము, నామినేషన్లు వేసినాము, ఇంకా ఒక 50 దాకా రేపు వేసే కార్యక్రమం ఉన్నది. వెల్ఫేర్ అసోసియేషను ఫ్లాట్ ఓనర్స్ అనమాట, మేము అందరం కూడా 3,300 మంది ఫ్లాట్ ఓనర్లము. మేమందరం కూడా హైదరాబాద్లో అతి ఖరీదైన ప్రాంతము గండిపేటలో మాకు ప్లాట్లు ఉన్నవి. ఇవి మొత్తం కూడా 460 ఎకరాలు. ఈ 460 ఎకరాలు 1983లో 40 సంవత్సరాల క్రితము ఇవన్నీ కూడా ప్లాట్లు చేసి గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఆ రోజుల్లో ఈ లేఅవుట్ను మొత్తం కూడా ఫ్లాట్ ఓనర్లుగా ఫ్లాట్కు రిజిస్ట్రేషన్ చేశారు. మొత్తం ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు ఆ రోజున. అప్పటి నుంచి ఇప్పటిదాకా 40 సంవత్సరాలు మేము పొజిషన్లోనే ఉన్నాము. అయితే ఈ రెవెన్యూ రికార్డుల కొన్ని తప్పిదాలు వాళ్ళు కావాలని చేస్తున్నారు కొంతమంది పెద్ద బడాబాబులు. అలానే రీసెంట్గా ఈ ధరణి వచ్చింది. ఈ ధరణిలో కూడా మా పేర్లు ప్లాట్లుగా పార్ట్గా రిజిస్టర్ చేశారు, మళ్ళీ పొలాలుగా కూడా మళ్ళా అమ్మి రిజిస్టర్ చేస్తున్నారు. మేము ఎన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళి మేము న్యాయం చేయమని అడుగుతున్నా కూడా మాకు న్యాయం జరగలేదు. సో ఇలాగా కేసీఆర్ మీద మేము నామినేషన్ వేస్తే న్యాయం జరుగుతుందని మేము 100 మంది వచ్చి నామినేషన్ వేస్తాం. పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం నామినేషన్ వేస్తున్న సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అభ్యర్థి తమ్మినేని వీరభద్రం సభకు హాజరైన ప్రధానికం.
కామారెడ్డి నియోజకవర్గంలో నామినేషన్ వేసిన అనంతరం కేసీఆర్ కామారెడ్డి సభలో ప్రతిపక్ష పార్టీపై మాట్లాడారు. కామారెడ్డి గడ్డ నా పుట్టుకతో అనుబంధం ఉందన్నారు. కేసీఆర్ బీబీపేట్ మండలంలోని పోసన్పల్లి గ్రామం మాది అని కేసీఆర్ అన్నారు. అరగొండ గ్రామంలో మా మేనమామ వాళ్ళు ఉండేది, అక్కడికి నేను ఎప్పుడు వస్తుండేవాడిని అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీడీ కార్మికుల మహిళలకు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని పేర్కొన్నారు. భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం 24 గంటల కరెంటు ఇస్తున్నదంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని కేసీఆర్ పేర్కొన్నారు. మనం జలసాధన ఉద్యమాన్ని నీళ్ళలో తెలంగాణకు ఎంత దోపిడీ జరిగిందో యావత్ ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో 45 రోజుల పాటు జలసాధన ఉద్యమాన్ని చేసినాం. ఇంత క్యాసెట్ తీసి ఊరు పోయినాం. అప్పుడు మండలానికి ఒక బ్రిగేడియర్ వేసినాం పార్టీ నుంచి. నా అదృష్టం కామారెడ్డి మండల బ్రిగేడియర్గా నేనే ఇక్కడ వచ్చి పనిచేసినానని మనం చెప్తున్నాను. ఆరోజు మన సభకు పోవడానికి కూడా ఎక్కడ వాళ్ళు ఒక్కనే గులాబీ కూలీ చేసి పరేడ్ గ్రౌండ్ పోవాలని చెప్పి ఆ రోజు పార్టీ పిలిపిస్తే నేను కూడా కామారెడ్డిలో దేశ బీడీ ఫ్యాక్టరీలో మరొక చోట కూలీ పని కూడా చేయడం జరిగిందని మనం చేస్తాం. ఆ సందర్భంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయడం, గ్రామాలు తిరగడం, వాటన్నిటిని మించి ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి మొదటి రోజులలో కామారెడ్డి న్యాయవాదులు అందరికన్నా ఎక్కువ చైతన్యం చూపించి ఇక్కడ న్యాయవాదిగా ఉన్నటువంటి మా బావగారు రామారావు గారు, మా మిత్రులు తిరుమలరెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటి బార్ అసోసియేషన్ తెలంగాణలో తెలంగాణ కోసం యునానిమస్గా తీర్మానం చేసిన బార్ అసోసియేషన్ కామారెడ్డి బార్ అసోసియేషన్ అని చెప్పి మనం చేస్తాము. అది ఉద్యమానికి చాలా ఊపు కూడా ఇచ్చింది. ఆ తదనంతరం మనం కామారెడ్డి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖలిస్తాన్ తీవ్రవాది హెచ్చరికలు, ఢిల్లీ పంజాబ్ ఎయిర్పోర్ట్ ఆంక్షన్. కర్ణాటకలో కాంగ్రెస్ 5 గ్యారంటీలు అటుట్లా, ఇది అక్కడి వాస్తవ పరిస్థితి. భారత వ్యతిరేక ప్రసంగాలతో వెర్రెక్కించే లష్కరే మాజీ కమాండర్ హతం, పాకిస్తాన్లో కాల్చివేత. ఆస్ట్రేలియాతో 20 సిరీస్కు టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, పాండ్యా గైరుహాజరు నేపథ్యంలో కెప్టెన్గా కొత్త వారికి జాబ్. విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్, వైసీపీ నేత దేవినేని అవినాష్తో కలిసి ఆవిష్కరించారు. నూట 143 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 48 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. ఎట్టకేలకు షేర్లింగంపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన అధిష్టానం, బీజేపీ మొదటి లిస్టు నుండి ఇప్పటి వరకు అభ్యర్థి విషయంలో కొనసాగిన ఉత్కంఠ. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారు, ప్రభుత్వంపై మండిపడ్డ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే న్యూస్.